నూనె లేకుండా చాలా అంటే చాలా రుచికరమైన రెసిపీ గోధుమ పిండి కాంబినేషన్తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండి కాంబినేషన్తో చాలా అంటే చాలా రుచికరమైన రెసిపీ నూనె లేకుండా అది కూడా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా మనం గోధుమ పిండి తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకొని ముందుగా ఉప్పు గోధుమ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 చెంచా వరకు నూనె వేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండి నూనె బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి నూనె బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఈ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీలోకి మనం స్టఫింగ్ తయారు చేసుకుందామండి. స్టఫింగ్ కోసం ముందుగానే ఇక్కడ నేను బంగాళాదుంపని ఉడికించుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలోకి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని నిలువుగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అలాగే బంగాళాదుంప ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా వరకు పసుపు వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలండి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ని చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు పిండి తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకున్నానండి. ఇక్కడ నేను ఈ స్టఫింగ్, ఈ బంగాళాదుంప స్టఫింగ్ అలాగే గోధుమ పిండితో మనం మామూలుగా పఫ్స్ అనేవి కొనుక్కుంటూ ఉంటాం కదా, వెజ్ పఫ్స్, ఆ విధంగా తయారు చేసుకుంటున్నాను. అందుకోసం బటర్ తీసుకొని బటర్ను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 చెంచా వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని చక్కగా పేస్ట్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ మనం మామూలుగా పఫ్స్ అంటే చాలా లేయర్స్గా తయారు చేసుకుంటాం కదా, అలా కాకుండా కేవలం 2 లేయర్స్తోనే ఈ పఫ్ అనేది తయారు చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు గోధుమ పిండి, పొడి పిండి వేసుకొని ఒక్కొక్క బౌల్ తీసుకొని చపాతీలాగా తయారు చేసుకున్నానండి. అయితే తయారు చేసుకున్న చపాతీ అనేది కొంచెం పలుచగా తయారు చేసుకొని పైన బటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ నేను 2 లేయర్స్ వేసుకున్నాను, అంటే 2 చపాతీలు వేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు 2 లేయర్స్కి చుట్టూ ఉన్న ఎడ్జెస్ కట్ చేసేసుకొని మధ్యలోకి ఈ విధంగా ట్రయాంగిల్ లాగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క ట్రయాంగిల్ పీస్ తీసుకొని బటర్ అప్లై చేయడం ద్వారా మనం వేడి చేసేసరికి వేడికి బటర్ అనేది కాగి చక్కగా మనకి ఆ లేయర్ అనేది ఉడుకుతుందండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకొని ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో పఫ్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. అందుకని ఈ విధంగా ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని వేడి చేసుకోవాలి ముందుగా. ఆ తర్వాత ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ పైన బటర్ పేపర్ పెట్టుకున్నానండి. బటర్ పేపర్ పైన ఈ విధంగా పఫ్ పెట్టేసుకొని పైన ఇక్కడ నేను కోడిగుడ్డులోని పచ్చసొన ఉంటుంది కదా, ఆ పచ్చసొనని అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వేరొక సైడ్ తిప్పుకొని మళ్ళీ అటు సైడ్ కూడా ఈ కోడిగుడ్డు పచ్చసొనని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామండి. ఈ విధంగా 2 వైపులా చక్కగా కాల్చుకుంటే చాలు, నూనెలో వేయించుకోకపోయినా వెజ్ కర్రీ పఫ్స్ రెడీ అయిపోయినట్లే. ఇదే విధంగా మిగతావి కూడా తయారు చేసుకుందాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, లోపల కూడా చాలా చక్కగా ఉడుకుతాయి. ఓవెన్ లేకపోయినా కూడా మనం ఈ విధంగా గోధుమ పిండితో చక్కగా వెజ్ పఫ్స్ అనేవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా కేవలం 2 లేయర్స్ ద్వారా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతాయి. మరి మీ అందరికీ ఈ వెజ్ పఫ్ వీడియో రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.